మార్చి 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. దీనికి సంబంధించి ఒక ఎమోషనల్ మైండ్ గేమ్ స్టార్ట్ చేశారా నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే తనపై ఉన్న కేసుల లెక్క చెప్పాలి అంటూ డీజీపీకి ఒక లేఖ రాశారు. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఆయన నామినేషన్ వేసే సందర్భంలో ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి అనేది ఖచ్చితంగా అఫిడవిట్లో పొందుపరచాలి కాబట్టి ఆ లెక్క అడిగారు. అయితే ఇక్కడ ఎమోషనల్ గేమ్ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నేతని, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న, ఒక సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిని ఎంతగా ఇబ్బంది పెట్టారు. జిల్లా ప్రతి జిల్లాలో కూడా తను ఎక్కడికి వెళ్తే అక్కడ తనపై కేసులు పెట్టించారు అనేది అఫీషియల్గా అదే ప్రభుత్వంతో ఇప్పుడు వివరణ తీసుకొని ఆ లేఖ ప్రజల ముందు ఉంచడం అనేది ఒక ఎమోషనల్ గేమ్. వాస్తవానికి ప్రతి నాయకుడి మీద, ప్రతి ఎమ్మెల్యే మీద ఎక్కడ చోట ఏదో సందర్భంలో కేసులు పెడతానే ఉంటారు ప్రతిపక్షంలో. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టలేదా, వాళ్ళు ఏమైనా లెక్కలు అడిగి ఎంత రచ్చ చేశారా, కాకపోతే పాపం ఏంటంటే వాళ్ళకి అంత ఇలా కూడా చేయొచ్చు, ఇలా కూడా ఒక ఎమోషన్ గేమ్ పండించవచ్చు అనేది వాళ్ళకి అర్థం కాలేదేమో. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి అవకాశాన్ని వాడుకోవాలి కాబట్టి నిజంగా సుదీర్ఘ అనుభవం అనేది ఇక్కడ చాలా స్పష్టంగా ఉపయోగించుకుంటున్నారని చాలా స్పష్టంగా దోతుంది. సో ఇప్పుడు నిజంగా జిల్లాల ఎస్పీలకు లేఖలు రాశారు, ప్రతి చోట ఆయన ఎక్కడెక్కడ పర్యటనలు చేశారో, రాకదలు రా కానీ లేదంటే సభలు, శంకరావం సభలు కానీ ఇవన్నీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే నారా లోకేష్ గారికి కూడా ఇవ్వాలి కదా. ఆయన కూడా ఇవ్వగలం పాదయాత్రలో చాలా చోట్ల ఆయనే చెప్పారు 12 కేసులు ఎట్టారు నా మీదని. ఆయన కూడా రేపొద్దున్న అడగాలి. అప్పుడు చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు ఇద్దరు కూడా మా తండ్రి కొడుకుల మీద ఇన్ని కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారని ఒక లెక్క చూపించుకోవాలి. అలా చూసుకుంటే ప్రతి ఎమ్మెల్యే మీద కేసులు ఉంటాయి చాలా చోట్ల, వాళ్ళందరూ కూడా అఫిడవిట్లో తేల్చాలి. కాకపోతే ఆ లెక్కలు తెలియకుండా ఉంటాయా? కాకపోతే ఇక్కడ ఎమోషనల్ గేమ్ ఏంటంటే, లెక్క తెలియనన్ని కేసులు పెట్టారు అందుకే మేము వివరాలు అడిగాం, ఇదిగో డీజీపీ ఇచ్చారు అని చెప్పి రేపు చూపించుకోవడానికి. ఇది నిజంగా అద్భుతమైన ఎమోషనల్ గేమ్ అని నేను చెప్పాలి. కాకపోతే రాజకీయాలు ఏమన్నా సహజం, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తప్పు అని అనడానికి ఏం లేదు, కానీ అది కూడా ఎన్నికల స్ట్రాటజీ. కాకపోతే దానివల్ల ఎంత సింపతి వస్తుంది అనేది చూడాలి.